बोलो डायरेक्टर अन्न रामचंद्र नगर सरपंच फोरम अध्यक्ष सोदर वैपाल रेड्डी गारी पार्टी सीनियर नायक मंडल में सीनियर नायक गौरवनी सरपंच अदे विधा मजी सरपंच टीआरएस पार्टी कार्यकर्ता सवेश सभाध्यक्षता वह मित्र अध्यक्ष नरपति रमेश गारी कार्यक्रम पागर जिला घंटा संस्थ चैरम सोदर डाक्टर चंद्रशेखर गौड़ गारीडीसीसी बैंक डायरेक्टर अन्न रामचंद्र नगर सरपंच फोरम अध्यक्ष सोदर वैपाल रेड्डी गारी पार्टी सीनियर नायक मंडल में सीनियर नायक गौरवनी మాజీ జేపీటీసీ మాజీ సర్పంచ్ ముఖ చంద్రాణ గారికి రమణారా గారికి రైతు మనసు అధ్యక్షులు రాజేశ్వరి గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు అదేవిధంగా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు పార్టీలోని వివిధ హోదాల నాయకులకు మండల కార్యవర్గ సభ్యులందరికీ వారితో పాటుగా మన మండల యోజన కార్యవర్గ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ గారికి ఎస్టీసీల అధ్యక్షులు రామచంద్ర గారికి మహిళా అధ్యక్షురాలు శిల్ప గారికి సోషల్ మీడియా అధ్యక్షులు వినోద్ గారికి ఎస్టీసీల అధ్యక్షులు ఉయ్యాల కిషన్ గారికి మిగతా అదేవిధంగా బీసీసీ శ్రీనివాస్ గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పత్రికేయులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విస్తృతంగా ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మొదటి విస్తృత స్థాయి సమావేశం తీర్పు మండలం పెట్టుకున్నాం. వాస్తవానికి నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు ఏర్పాటు చేస్తుందని చెప్పాను. నాకనిపించింది మనం ఇంతకుముందు కూడా ఇంతకుముందు తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ చెప్పినట్టు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతాము అందరం బాగా కలుసుకున్నాం. ప్రజాస్వామ్యంగా మీరే చూసినప్పుడు ఎక్కడ కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. మీరు ఎక్కడ ఉన్న ఒక రెండు గ్రామాలలో నేను కూడా కొంచెం మాట్లాడాను తప్ప మిగతా అన్నీ కూడా మీరు వేసుకున్నారు విన్నారు. మనం పార్టీ ఇంత బలపెట్టాలి. పార్టీ బలపెట్టడం గురించి ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు మిగతా నాయకులు కూడా ఎందుకు అప్రమత్తంటే ఒకటి మనం చేసేది చెప్పుకోవాలి తప్పదు. ఏ ఎవరికైనా ఒక యూనియన్ అంటూ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక ఇది ఒక యూనియన్ లెక్క ఈ బలంగా ఉండాలి. పార్టీ చేసుకోవాలి చెప్పాలి. రెండోది ప్రతిపక్ష పార్టీ మరి ఘోరంగా పచ్చి అబద్ధాలను చెప్పాయి. ఈ జీహెచ్ఎం చెప్పుడు కూడా చూసాం వరదలు వచ్చాయి కొట్టుకపోయి మనం 600 కోట్ల రూపాయలు ఇచ్చినాం అప్పటికప్పుడు. ఒక్క రూపాయి ఇలా కేంద్రంకెళ్ళు అదే బెంగళూరు వరదలు తెచ్చారు మద్రాసు వరదలు తెచ్చారు ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది హైదరాబాద్ ఒక్కటి కానీ బండి సేవ ఇప్పుడు బండి వద్ద బాడిస్తాం తర్వాత కరెక్ట్ మీరు అర్థం వచ్చింది. ఒక్క రూపాయి కూడా సాయం చేయాలి. మనం అడగలేదు కాదు ఇంకా మిగిలిన వాళ్ళు ఇయ్యడానికి ఇయ్యాలి. కరోనా కష్టకాలం ఏమాత్రం ఆదుకోవాలి. ఎక్కడనే మీరు చూసారు ఇంత గ్రామం వచ్చాక అంటే చాలా మంది ఇక్కడ తెలియదు కాబట్టి చెప్తున్నా కొందరు తెలుసు సీనియర్ నాయకులు అందరూ తెలుసు. వరద దొడ్డు వరద ఎక్కువ కథ అంటే గత కొన్ని నెలలకు వెళ్ళి మనం రైతుల దగ్గరికి వెళ్ళిపోతాం. రైతులకు బియ్యం పట్టినాక కేంద్రంలోని మళ్ళీ మనకు పెట్టారు అది మళ్ళీ రేషన్ ఇస్తాం. ఈ క్రమంలో
చాలా ఖర్చు వస్తుంది. ఉదాహరణకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వరకు మనం మన ప్రభుత్వం దగ్గర అట్లే ఇంకా ముద్రకు తీసుకోవడం కాదు కదా, బ్యాంకులలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దాని చేతులు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ అధ్యయనంలో కార్పొరేషన్కు కొని మనకు అందరికి అకౌంట్ అలా పైసలు కానీ మనకు ఎప్పిస్తుంది బియ్యం మంచి ఉంటే మనమేమో మ్యారేజ్ అయిపోదు ఇదిగోనో అవిగోనో ఇంకా మస్తు కథ చెప్తారు. మంచి ఉంటే ఎఫ్సీఐ తీసుకొని నెల నెల ఎక్కుతారు. ఎన్ని వరకు పడినాయంటే గోదావరి నిండున్నాయి. ఏ రైతులు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ధరంపుల్లో బాధూరంగా జీతాలని కాదు అన్ని రైతులలో కూడా ఇంకా బాగా అర్థం ఉంది. ఎఫ్సీఐ రైతుల్లో రిపేర్ ఇట్లున్నాయి, దేశమంతా ఇట్లా వచ్చినాయి, వచ్చేసరికి కొనము అన్నది ఇప్పటికి కూడా మనకు పైసలు లేదు. రోజు 4 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం కడుతుంది. మన ముఖ్యమంత్రికి ఎన్ని రోజులు కూడా కలిసేస్తే మాతో కాదని చెప్పి నేను నిన్న డ్రామా చేస్తున్నాను చూసి కదా. ఇవాళ వీరేంద్ర గారు ఒకటే మాట్లాడింది సుదీర్ ప్రశ్న, పండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఒకరు పార్టీ అధ్యక్షుడు, ఒకరు కేంద్ర మంత్రి, ఒక కార్యం ఏంటంటే కొంతమంది దొడ్డు వల్ల మరి మన దగ్గర తినాలి ప్రభుత్వం ఉన్నారంటే వేరే రాష్ట్రాలు తింటారు తీసుకపోవాలి కేంద్రం. ఒక కాయం ఏంటంటే మళ్ళీ మాట్లాడదు అంటే పచ్చి అబద్ధాలు వేసింది. పచ్చి అబద్ధాలు ఏం చూసాను ఏ ఎలక్షన్ గెలుతాం పుడతాం అంతా వేసాం కానీ మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నారు ఎక్కడ కూడా మనకు సాటి ఉండదు. గెలుతాం మనం దుబారా గెలిచిన ఎందుకు గెలిచిందా అంతకుముందు 2 సార్లు ఓడిపోయాడు వాటి ఏడుపులు తిరిగాడు. ఆపోజిషన్ పార్టీ మన పార్టీ వాళ్ళు మన పార్టీకి వెళ్ళి గాంధీ గారికి గొప్ప వ్యక్తి ఉంది కుటుంబానికి వెళ్ళి పెట్టాలన్న కారణం ప్రేమ ఎక్కువ వాళ్ళ భార్య పెట్టారు నేను మహా హుషారు రఘునాథ మాట కాదు ఎక్స్ప్రెస్ కావచ్చు రేపటానికి దంత పని కూడా సర్వ్ అవుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి మనం ధైర్యంగా చెప్పుకోవాలి. ఇది ఏ ఊరికి చూసినా మా కొలువై మల్లేశం వేసు సర్పంచ్ కాకముందు ఆ ఊరికి ఏడాది నిన్నంతుండే ప్రభుత్వంకి వెళ్ళి ఇప్పుడు ఎందుకు చెప్తుంది 10 అంతలు వస్తుంది. ఇంతకంటే ఏం చేస్తారు ఇంత చేయంగా కూడా ప్రభుత్వానికి పదవి మీరు ఏ ఊరుగా లెక్క చూడదు. వాళ్ళు గత 75 ఏళ్ళల్లో 68 ఏళ్ళల్లో ఎత్తించిండ్రో ఈ 7 ఏళ్ళలో మనకు వచ్చింది. చెరువులు దవ్వుడే కావచ్చు, కాలువలు దవ్వుడే కావచ్చు, మండలంలో రోలవారి ప్రాజెక్టు చేసే కావచ్చు, తూములు పెట్టే కావచ్చు, కొత్త కరెంట్ పోల్ వేసే కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టే కావచ్చు. ఇందులో ఇందులో చూసినా మనం ముద్రకేమో తప్ప ఇది పెట్టలేదు. ఇవన్నింటితో పాటు సర్కార్ పనుల సమయం దాంతోపాటు గురుకుల పాఠశాలలు మన బీర్పూర్ పేరు మీద కూడా ఒక డీసీ పాఠశాల వచ్చి ఉన్నది. ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టిన ఇక్కడ బిల్డింగ్ క్రాక్ అవుతారు కడతాం. మన కర్మ వచ్చి వెళ్ళేది కరోనా వచ్చి కూర్చున్నాం వ్యక్తి 21 నెలల దయ కూర్చున్నట్టే కూర్చుంది. అయినా కానీ మరి ఇవాళ బీసీ హాస్టల్లో సీట్లు దొరకలేవు. అంతకుముందు మన వాళ్ళు కూడా బీసీ హాస్టల్లో చదువుతుంది ఉండగా ఎటువంటి భోజనం పెడదు. ఇవాళ ఒకసారి కుటుంబం పంచుకుంటాం మనం ఎటువంటి భోజనం ఉండదు అతేడా తెలిసిపోతుంది. 7 ఏళ్ళకి ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ హాస్టల్లో అడ్మిషన్ కోసం మంచి మంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంచుతామని చెప్పి మన చుట్టూ తిరుగుతున్నారు పరీక్షలు రాయిస్తున్నారు. అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి పరీక్ష నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా సగం పెట్టాలి, వాటికి ఎమ్మెల్యేలు కూడా రెగ్యులర్ మీటింగ్ పెట్టాలని చెప్పి నేను కూడా పర్యవేక్షణ చేస్తాను. నీకు పిలిపితే అన్ని సాధిస్తుంది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ చూసినా కానీ మనం ఎక్కువ చేసిన తప్ప తక్కువ లేదు. పోలి మన పొరుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, వాటికి చూసినా కానీ మనం చాలా అనుకుంటున్నాం. ఈ రకంగా లెక్కలకి పక్కా ఉంటాయి కాబట్టి ఈ చేతుల సందర్భంలో ఇది డెఫినెట్గా ఒక గొప్ప విజయంగా మనం భావించాలని చెప్పి మీ అందరికీ తెలియదు. అందుకనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన పార్టీ అధ్యక్షుడు విజయ్ కచ్చని సభ పెట్టారు.